గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు దినపత్రికలు ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చాయి, ఏ అంశాలని పతాక శీర్షికలో నిలిచాయో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక మెయిన్ హెడ్లైన్గా అక్రమాల్లోనూ అటానమస్ అంటూ ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. మూల్యాంకనం మార్కుల కేటాయింపుల్లో పలు స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలల ఇష్టారాజ్యం. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో తప్పిన మళ్లీ పరీక్షలు, పునః మూల్యాంకనంలో అందరికీ పాస్ మార్కులు, నిబంధన ఉల్లంఘన ఇలా. ఇక స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాలలో నిబంధనలకు తూట్లు పడుస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పెట్టి ఫలితాలు ఇస్తున్నాయి. అక్కడ పాస్ కాని వారితో పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేయించి గట్టెక్కించేస్తున్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలో 115 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో 40 యూజీసీ నుంచి అటానమస్ హోదా పొందాయి. వర్సిటీ పరిధిలో 55,000 మంది బీటెక్లో ప్రవేశాలు పొందుతుండగా 30,000 మంది ఈ కళాశాలలోనే చేరుతున్నారు. ఇక అటానమస్ ఈ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ అటానమస్లో కళాశాలలో జరుగుతున్నటువంటి అంశాన్ని ప్రధానంగా ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అంటే ప్రధానంగా మార్కుల విషయంలో ఎవరైనా ఎగ్జామినేషన్లో తప్పిన తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ రాయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎగ్జామినేషన్కి రీవాల్యుయేషన్గా పెట్టడము, తర్వాత గట్టెక్కించేయడము అనేది కామన్గా జరుగుతుంది. నిబంధనలు అయితే ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీలో తప్పినా మళ్ళీ పరీక్షలు పెడుతున్నారట. పునః మూల్యాంకనంలో అందరికీ పాస్ మార్కులు, ఎవరైతే రీవాల్యుయేషన్ పెట్టుకుంటారో ఆ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే కంపల్సరిగా పాస్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో సప్లిమెంటరీలో తప్పినా కానీ మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తున్నారంట. అంటే అవి స్వయం ప్రతిపత్తి సంస్థలు కాబట్టి అటానమస్ అనేది వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎగ్జామినేషన్స్ పెట్టడము, పాస్ శాతాన్ని కూడా వారికి నచ్చినట్లుగా చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నగర శివార్లోని ఓ ప్రముఖ కళాశాల బీటెక్ చివరి ఏడాదిలో పాస్ కాని విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించింది. అందులో తప్పిన కొద్ది మందికి మరోసారి పరీక్షలు పెట్టారు. వీటి ఫలితాలను జేఎన్టీయూహెచ్ నిలిపివేసింది. అది సో ఇది జేఎన్టీయూహెచ్ అబ్జర్వ్ చేసి ఈ ఫలితాలను అయితే నిలిపివేసిందట. ఒక ప్రముఖ కళాశాల ఏం చేసిందంటే ఈ స్వయం ప్రతిపత్తికి కలిగినటువంటి అటానమస్ కాలేజీలు బీటెక్ చివరి ఏడాదిలో పాస్ కాని విద్యార్థులకు సప్లిమెంటరీ పెట్టడం, మళ్ళీ వాళ్ళు అందులో కూడా తప్పితే మళ్ళీ పెట్టడం, తర్వాత ఫలితాలను విడుదల చేసే ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో దాన్ని జేఎన్టీయూహెచ్ ఆపివేయడం జరిగింది. అలాగే పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు అందరూ పాస్ కావడం, వారికి భారీగా మార్కులు పెరుగుతుండడాన్ని వర్సిటీ గుర్తించింది. ఉత్తీర్ణత కావాలంటే బీటెక్లో 160 క్రెడిట్లు పొందాలి, అన్ని లేకున్నా పాస్ అయినట్లు పలు కళాశాలలు చెబుతున్నాయి. ఇక మళ్ళీ రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకుంటే ఎవరైతే రీవాల్యుయేషన్కి వెళ్ళారో వాళ్ళు జనరల్గా రీవాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత భారీగా మార్కుల్లో మార్పు కనిపిస్తుందంట. అంత మార్కులు అయితే ఏదో ఒకటో రెండో లేకపోతే 5% 10%లోనో చేంజెస్ కనిపిస్తాయి, కానీ భారీగా మార్కుల్లో కనిపిస్తుంది డిఫరెన్స్. సో వీటన్నిటిని అబ్జర్వ్ చేసింది. సో ఇలా అక్రమాల్లో అటానమస్ కళాశాలలు ఉన్నాయి అనేది మెయిన్ వార్తగా ఇచ్చింది. ఇక వ్యాపార దిగ్గజం సైరస్ మిస్త్రి దుర్మరణం, టాటా సన్స్ మాజీ చైర్మన్ బలిగొన్న రోడ్డు ప్రమాదం, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దుర్ఘటన, అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న కారు, ప్రధాని సహా పలువురి సంతాపం. వ్యాపార దిగ్గజం టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రి ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మిస్త్రితో పాటు మరొకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రముఖ వ్యాపార దిగ్గజం సైరస్ మిస్త్రి ఆయన దుర్మరణం చెందారట. నిన్న ఒక వెహికల్ అదుపుతప్పి డివైడర్ని ఢీకొట్టడంతో పాల్ఘర్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక నడయాడే దైవం నడిపించే రూపం, ఆచార్య దేవోభవ అంటూ గురువుకు అగ్రపీఠం వేసిన సంస్కృతి మనది. వ్యక్తి జీవిత వికాసానికి గురువే తొలి మార్గదర్శి, విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించగల స్రష్ట, అతడి ఉన్నతిని అభివృద్ధి పదంలో నడిపించే చుక్కాని. ఆధునిక కాలంలో కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పేవారు, సాధారణ ఉపాధ్యాయులుగానే మిగిలిపోతారు. విద్యార్థుల మస్తిష్కాలకు మెరుగులు దిద్ది వారి సర్వతోముఖ వికాసానికి సానపట్టేవారు ఉత్తమ గురువులు అనిపించుకుంటారు. అలాంటి వారు విద్యార్థులందరినీ తమ పిల్లలే అన్నంతగా ప్రేమిస్తారు, వారి అభ్యున్నతి కోసం నిస్వార్థంగా శ్రమిస్తారు. విద్యార్థుల వృద్ధిలోకి వస్తే తాము చిన్నపిల్లలా సంతోషిస్తారు, మా శిష్యులంటూ గర్వపడతారు. అలాంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. సో నేడు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల ప్రగతి కోసం కృషి చేస్తున్న కొందరి ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయక ప్రస్థానం గురించి ఇక్కడ మెయిన్గా ఇచ్చింది. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఈ చిన్న ఆర్టికల్ రూపంలో ఇవ్వడం జరిగింది. నడయాడే దైవం నడిపించే రూపం, ఎంతోమంది ఎన్నో విజయాలు సాధిస్తూ ఒక సక్సెస్ ఫార్మాట్లోకి వెళ్తున్నారు అంటే వారి వెనుక ఉన్నది ప్రధానంగా ఉపాధ్యాయులు అని చెప్పవచ్చు.
ఎందుకంటి వారికి భవిష్యత్తుని దిశ నిర్దేశం చేసే గలిగేది వారికి భవిష్యత్తు అంటే ఏంటో తెలియజేసేది ఒక ఉపాధ్యాయులకే సాధ్యమవుతుంది ఎలాగైనా ఎటువంటి వారైనా తీర్చిదిద్దగలిగే సమర్థత ఉపాధ్యాయులకి మాత్రమే ఉంటుంది కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పటికీ విద్యా బోధన విధానాల్లో కొన్ని మార్పులు అవి వచ్చాయి కానీ ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రతి పిల్లవాడి మీద దృష్టి సారించి వాళ్ళకి మెరుగైనటువంటి మార్కులకు మాత్రమే ప్రాధాన్యత కాకుండా వారి మేధా సంపత్తిని పెంచే దిశగా విద్యా బోధన అనేది చక్కటి నాణ్యతా ప్రమాణాలతో ఆనాడు ఉండేది కానీ ఇప్పుడు మార్కులే ప్రధానంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం బట్ ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిల్లో ఉన్నత స్థాయికి ఎదిగి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సొసైటీలో తమకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే వారిని ఈ స్థాయి వరకు నడిపించేది ఆ గొప్పతనము ఆ క్రెడిట్ అంతా కూడా వారి వారి ఉపాధ్యాయులకే దక్కుతుంది సో వారందరి యొక్క ప్రేమని అభిమానాన్ని ఉపాధ్యాయులకు అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే రోజే టీచర్స్ డే దాని గురించే ప్రత్యేకంగా ఆర్టికల్ ఇచ్చారు న్యాయ వ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యలు కోర్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది కొందరి భావన అలా జరిగితే ప్రశ్నలు తలెత్తుతాయి మాజీ సీజేఏ జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటన ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న మాజీ సీజేఏ జస్టిస్ ఎన్వీ రమణ ఇక న్యాయ వ్యవస్థ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాడంబరంగా ఉండాలి అని సీజేఏ ఎన్వీ రమణ యొక్క మాటల్ని స్టేట్మెంట్ని ఇక్కడ ఇచ్చారు తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యలు అనేది సాధ్యం కోర్టులు కనుక ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనేది అయితే కొందరి భావన అలా జరిగితే మాత్రము అనేక ప్రశ్నలు తలెత్తుతాయి అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇక మోదీది విద్వేష ప్రచారం ఆయన వైఖరితో ఇతర దేశాలకే లబ్ధి ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల కోసమే ప్రధాని కష్టపడుతున్నారు ధరల పెరుగుదల వ్యతిరేక ర్యాలీలో రాహుల్ గాంధీ మండిపాటు ఇక మోదీది ఒక విద్వేష ప్రచారంగా వివరించారు రాహుల్ గాంధీ ఆయన వైఖరి శత్రు దేశాలకే లబ్ధి తప్ప ఇంకా దానివల్ల ఉపయోగం లేదు ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల కోసమే ప్రధాని కష్టపడుతున్నారు అంటూ ఆయన పాయింట్అవుట్ చేయడం జరిగింది ఇక ధరల పెరుగుదల ఈ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఫోటోల కోసం రాద్దాంతమా మోదీ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టారా నిర్మలా సీతారామన్కు హరీష్ రావు లేక ఇక మొన్న జరిగినటువంటి విషయంలో దానికి కొనసాగింపుగా మనకి ఈ వార్త కనిపిస్తుంది ఈ ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో వాటికి మోదీ యొక్క ఫోటో పెట్టాలి అని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా ఈ వార్త కనిపిస్తుంది ఫోటోల కోసం ఈ రాద్దాంతం ఏంటి అని చెప్పేసి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు మోదీ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టారా అని చెప్పేసి అంటున్నారన్నమాట సో నిర్మలా సీతారామన్కి హరీష్ రావు ఈ విషయం మీద లేఖ కూడా రాశారు తలసరి అప్పు 1.25 లక్షలు మోదీ పుణ్యమే అంటూ ట్విట్టర్లో కేటీఆర్ యొక్క ట్వీట్ కూడా ఇక భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించాలి ప్రాంతీయ పార్టీలు లౌకిక పార్టీలతో కలిసి రావాలి భాజపాకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ స్థిరంగా పోరాడాలి సిపిఐ 3వ మహాసభల ప్రారంభోత్సవంలో డి రాజా ఇక భాజపా ప్రభుత్వాన్నైతే గద్దెదించాలి అంటూ డి రాజా స్టేట్మెంట్ కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీలు లౌకిక పార్టీలతో కలిసి రావాలి భాజపాకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ స్థిరంగా పోరాడాలి అని చెప్పేసి డి రాజా మా సిపిఐ 3వ మహాసభలో ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడినటువంటి వార్తనిచ్చారు ఇది మనకి ఈనాడు దినపత్రిక ఇచ్చినటువంటి వార్త ఇక నమస్తే తెలంగాణ చూస్తే తెలంగాణపై దండుయాత్ర అంటూ ఒక వార్తను మనం గమనించవచ్చు సగం మంది కేంద్ర మంత్రులు ఇక్కడే రాష్ట్రంపై బీజేపీ నాయకులు ముప్పేట దాడి అంటూ ఈ వార్తను గమనించవచ్చు ఇక వెనుకటికి ఓ పెద్ద మనిషి బజార్లో మేకను కొనుక్కొని ఇంటికి తీసుకుపోతున్నాడట దారి మధ్యలో తెలిసిన ఒక అతను కనిపించి అదేంటి కుక్కను తీసుకుపోతున్నా అన్నాడు చచ్చచ అట్లా అంటావేంటి ఇది మేక కనిపించట్లేదా అని ఈ పెద్ద మనిషి చెప్పాడు అలా ముందుకు పోతుంటే మరొక అతను ఎదురుపడి ఏం మాస్టారు కుక్కను తీసుకుపోతున్నారేంటి అని అడిగాడు నువ్వు కూడా అట్లానే అంటున్నావు ఇది కుక్క కాదు మేక అన్నారు ఈ పెద్ద మనిషి ఇంకొంత దూరం పోయాక 3వ మనిషి కూడా మొదటి ఇద్దరి మాదిరిగానే ఈ కుక్కను పట్టుకుపోతున్నావు ఏంటి అని ఎద్దేవా చేశాడు దీంతో మేకను పట్టుకుపోతున్న పెద్ద మనిషికి అనుమానం మొదలైంది తాను కొన్నది మేకే కదా వీళ్ళంతా ఇలా అంటున్నారు ఏంటి అనుకున్నారు కొద్ది దూరం పోయాక 4వ వ్యక్తి కనిపించి తాను మొదటి ముగ్గురు వేసిన ప్రశ్ననే వేశాడు దీంతో పెద్ద ఆయన అనుమానం బలపడింది తాను కొన్నది మేక కాదు కుక్క అని నమ్మాడు తనను వ్యాపారి మోసం చేశాడని ఆ మేకను అక్కడే వదిలి వెళ్ళిపోయారు ఇతనికి ఎదురుపడ్డ 4 ఆ మేకను పట్టుకుని చక్కగా వండుకుని విందారగించారు ఇది బీజేపీ వాళ్ళు చెప్పిన అబద్ధమే పదే పదే చెప్తారు ఇవ్వని నిధులను ఇచ్చినట్లు భ్రమ కల్పిస్తారు కేంద్ర మంత్రి హోదాలో వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ మాయలో మనం మునిగిపోయామంటే మన కొంప మనం ఉంచుకున్నట్టే అంటూ ఈ కథతో పోల్చి చెప్పారన్నమాట
ఇక ప్రతి లోక్సభ స్థానానికి ఇద్దరేసి మంత్రులు సీఎం కేసీఆర్ దేశం కోసం పోరాడుతుంటే దేశాన్ని వదిలి తెలంగాణకు కేంద్ర మంత్రులు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అంటే స్టేట్మెంట్ ఇప్పుడు తెలంగాణలో మేక కుక్క కదే నడుస్తోంది ఒకరు వస్తారు ఒక అబద్ధాన్ని చెప్పి వెళ్తారు ఇంకొకరు వస్తారు అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తారు యువతల వాళ్ళు అది అబద్ధమని ఖండిస్తుంటారు కానీ అవతల వాళ్ళు తాము చెప్తున్న అబద్ధాన్ని మాత్రం వదిలిపెట్టారు ఒకరి తర్వాత ఒకరుగా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తుంటారు అదే అబద్ధాన్ని పది మంది పది చోట్ల చెప్తారు చివరికి ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు ప్రజలను ఒక రకంగా హిప్నటైజ్ చేస్తూ తాము గెలుస్తున్నామనే భ్రమను కల్పిస్తారు తెలంగాణలో బీజేపీ నేతలు ప్రజలతో ప్రస్తుతం ఆడుతున్న ఒక మానసిక క్రీడ ఈ కథను చాలా చక్కగా పోల్చి రాయడం జరిగింది ఆర్టికల్ తెలంగాణపై దండయాత్ర రాష్ట్రంపై బీజేపీ నాయకులు ముప్పేట దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఉదాహరిస్తూ ఒక కథను చెప్పారట ఎవరో ఒక పెద్ద మనిషి మార్కెట్లో మేకను కొనుక్కొని వెళ్తుంటే ఒక వ్యక్తి ఎదురుపడి కుక్కను పట్టుకెళ్తున్నావు ఏంటన్నాడు నెక్స్ట్ వాడు కూడా అదే అన్నాడు తర్వాత వాడు కూడా అదే అన్నాడు అందరూ అదే అనేసరికి వారికే డౌట్ వచ్చింది చివరికి తను మేకను పట్టుకెళ్తున్నాడా కుక్కను పట్టుకెళ్తున్నాడా అనే దాని మీద కూడా అతను క్లారిటీ తెచ్చుకోకుండా ఓహో నేనే పొరపాటు పడ్డానని చెప్పేసి ఆ మేకను అక్కడే వదిలేసి వెళ్ళిపోయి వాడు కొన్నది మేకే కాకపోతే ఎదుటి వాళ్ళ మాటలకి మనం ఎంత ప్రభావితము అవుతాము అనే దానికి ఉదాహరిస్తూ చెప్పారన్నమాట అయితే ఆ మేకను పట్టుకుని వెళ్ళి వాళ్ళు వండుకు తినేశారట అది అలా ఉంది ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి దాడి చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజంగా అనిపించేలాగా భ్రమని కల్పిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అనే ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు కేసీఆర్ పథకాల పేరుతో పెత్తనమా నాడు మోదీ గుజరాత్లో ప్రధాని ఫోటో పెట్టారా ఆర్థిక మందగమనంపై నిర్మల అడ్డగోలు అబద్ధాలు డిపిఆర్ లేకుండానే కాళేశ్వరానికి అనుమతినిచ్చారా మాకు రావాల్సిన 7,000 కోట్ల బకాయిలు ఎవడిస్తారు తెలంగాణపై వివక్షత ప్రదర్శిస్తూనే లేదని కవరింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఫైర్ ఇక పథకాల పేరుతో పెత్తనం చేస్తున్నారు అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ కనిపిస్తుంది నాడు మోడీ గుజరాత్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని ఫోటో పెట్టారా ఆ టైంలో మన్మోహన్ సింగ్ ప్రధాని ఫోటో పెట్టారా అంటూ నిర్మలా సీతారామన్ వైఖరికి ఆయన మండిపడ్డటువంటి పరిస్థితి ఇక ఆర్థిక మందగమనంపై నిర్మలకు అడ్డగోలు అబద్ధాలు చెప్తున్నారు డిపిఆర్ లేకుండా అసలు మీరు కాళేశ్వరానికి ఎలా అనుమతి ఇచ్చారు ఇవన్నీ మీరు చెప్తున్న అబద్ధాలు అంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఇక మాకు రావాల్సిన 7,000 కోట్లు ఏయి అని చెప్పేసి ఎవరిస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట సో అలాగా నువ్వా నేను అనచందంగా బీజేపీ అండ్ టీఆర్ఎస్ వీరిద్దరి మధ్య నిరంతరము ఒక వారే జరుగుతుంది రాజకీయం ఎప్పటికప్పుడు హీట్ ఎక్కుతూ ఉందన్నమాట ఎవరి స్ట్రాటజీలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మామ మెక్కిన బాలామృతం అంటూ ఇంకో వార్త మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం సీఎం చేతిలోని శాఖలోనే 100 కోట్ల స్కామ్ పోషకాహార పథకంలో అంతులేని అవినీతి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో పెంచిన వైనం బైకులపై రేషన్ సప్లై చేసినట్లు రికార్డులు వేల టన్నుల రేషన్ మధ్యలోనే మాయం ప్రభుత్వ ఆడిటర్ దర్యాప్తులో బట్టపాయలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మరో భారీ స్కామ్ బయటపడింది ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు వెల్లడైంది ఇక మామెక్కిన బాలామృతం మధ్యప్రదేశ్లో మరో కుంభకోణం వెలిగి చూస్తుందంట ఆ వార్తను ప్రధానంగా ఇచ్చారు సీఎం చేతిలో ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖలోనే ఈ స్కామ్ జరిగింది అంటున్నారు పోషకాహార పథకం ఏదైతే ఉందో దానిలో అంతులేని కుంభకోణం జరిగింది అని చెప్పేసి అంటున్నారు అది ఎలా అంటే లబ్ధిదారుల సంఖ్యను పెంచేశారట సో లబ్ధిదారుల సంఖ్య పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఈ కుంభకోణం అనేది ఎంత ఈజీగా జరిగిపోయిందో మనకు అర్థమవుతుంది దీంతో బైకులపై రేషన్ సప్లై చేసినట్టు కూడా రికార్డులు సృష్టించారట లబ్ధిదారుల సంఖ్యను ఊపించారు సప్లై చేసినట్టు రికార్డులు సృష్టించారు దీంతో వేల టన్నుల రేషన్ మధ్యలోనే మాయమైంది ఆ రేషన్ ఎటు వెళ్లాలో అటు వెళ్ళిపోయింది పక్కదారులకు వెళ్ళిపోయింది లబ్ధిదారులకు లభించకపోగా లబ్ధిదారుల సంఖ్య అదనంగా చూపించడం ఆ తర్వాత బైకుల మీద పంపిణీ జరిగినట్లుగా రికార్డులు సృష్టించడం జరిగింది సో ఇది ప్రభుత్వ ఆడిటర్ దర్యాప్తులో బట్టబయలైందన్నమాట మరి ఈ రాజకీయాల మధ్యప్రదేశ్లో ఈ కుంభ ఎటువైపు తీసుకువెళ్తుందో ఎలాంటి కుదుపులు తీసుకొస్తుందో ఆ రాష్ట్రంలో చూడాలి ప్రధాని విమర్శిస్తే జైలు పాలే అంటే ఇంకో వార్త ప్రస్తుతం భారతదేశంలో భయానక పరిస్థితులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీకృష్ణ దేశంలో ప్రస్తుత ప్రభుత్వం అరాచక పరిస్థితులను వినిపిస్తోంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని పల్లెత్తు మాటన్న జైల్లో తోసేస్తున్నారని విమర్శించారు ఓ జాతీయ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దేశంలోని తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగానే ఒకవేళ నేను బహిరంగంగా ప్రధానమంత్రిని విమర్శిస్తే అప్పటి నుంచే కొందరు నన్ను వెంటాడటం మొదలు పెడతారు అరెస్ట్ చేస్తారు ఏ కారణం చెప్పకుండా జైల్లో తోసేస్తారు ఇది ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి ప్రధాని విమర్శిస్తే జైలు పాలే అంటూ ఒక ఆసక్తికరమైన
ఆసక్తికరమైన వార్త మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ మనం విమర్శిస్తే ఆ విమర్శించిన వ్యక్తిని వెంటాడి వెంటాడి మరీ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. వాళ్ళని జైల్లో ఎందుకు వేశారో కూడా తెలియదు. సో ఏ విషయంలోనూ స్పందించేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీకృష్ణ. ఇక నాలుగు రోజులు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. అది ఇంకో నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయట. ఇవి నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చిన వార్తను అయితే చూసినట్లయితే కోర్టులో ధరణి భూ సమస్యలపై వందల కొద్దీ కేసులు అంటూ ఒక వార్త. ఆ తర్వాత ఇక్కడ విఆర్ఏ ఆత్మహత్య అంటూ ఒక వార్త కనిపిస్తోంది. 45 రోజులుగా ఆందోళన చేస్తున్న సర్కార్ పట్టించుకోవట్లేదన్న మనస్తాపం తో చెట్టుకు ఉరేసుకుని అశోక్ బలవన్వర్ణం. కామారెడ్డి జిల్లా బొల్లారంలో ఘటన. సర్కారుటిదే బాధ్యత అని విఆర్ఏల ఆందోళన. రోడ్డుపై 3 గంటల పాటు ధర్నా. 3 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు, ఒత్తిడి, గుండెపోటుతో ఇటీవల 3 మృతి. మహిళా పంచాయతీ కార్యదర్శి బలవన్వర్ణం. ఖమ్మం జిల్లా కల్లూరులో ఘటన. ఇక జీతాలు రాక 3 నెలలు అవుతోంది. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన ప్రారంభించిన 45 రోజులు దాటిపోయింది. విధులు బహిష్కరించి రోడ్డెక్కిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీక్షలకు దిగి నెలన్నర దాటినా కనీసం పట్టించుకునే వారే లేరు. దీంతో విఆర్ఏలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీక్షా శిబిరాల్లోనూ కుప్పకూలుతున్నారు. ఇలా ఇప్పటికే 3 విఆర్ఏలు చనిపోగా తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ విఆర్ఏ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక విఆర్ఏ ఆత్మహత్య వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ విఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ, అలాగే తమకు 3 నెలలుగా జీతాలు లేకపోవడంతో వారు చేస్తున్నటువంటి ఆందోళన ఎవరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చేసేది లేక కొందరు ఆ శిబిరాల్లోనే 1 ముగ్గురు చనిపోవడం ఆల్రెడీ జరిగింది. అలాగే ఇతను ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఈ ఎంప్లాయ్. సో చెట్టుకు ఉరేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నట ఈ వార్తను ప్రధానంగా ఇక్కడ ఇచ్చారు అశోక్ అనే వ్యక్తి. అతని ముఖ చిత్రాన్ని కూడా ఇక్కడ వేశారు. సో ఇంత జరుగుతున్నా ఆ విఆర్ఏలు ఆందోళన చేస్తున్నా దాని మీద స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మరణాలు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వాల దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఇదే కొనసాగితే ఇలాంటి దురదృష్టకర పరిణామాలను ఇంకా చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దానికి మూల్యం కూడా ఆ కుటుంబాలే చెల్లించుకుంటాయి. ఏంటంటే కుటుంబం దిక్కులేనిది అయిపోతుంది. సో ఏవైతే ప్రజల కోసం ప్రభుత్వాలు ఉంటున్నాయో అటువంటి ప్రభుత్వాలు ఇలాంటి విషయాలు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి ఎందుకు ఇవి ఇంకా మినిమేషాలు లెక్కిస్తున్నారు, వీళ్ళ శాలరీల విషయంలో ఎలాంటి స్టేట్మెంట్ ఎందుకు రాలేదనేది తెలియాల్సి ఉంది. ఇక టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రి దుర్మరణం. ఈ యాక్సిడెంట్కి గురైనటువంటి ముఖ చిత్రాన్ని కూడా వేశారు. కారు ముఖ చిత్రాన్ని ఇక్కడ వేశారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుండగా రోడ్డు ప్రమాదం. అతివేగంగా వస్తూ పాల్గార్ వద్ద డివైడర్ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే మరణించిన మిస్త్రి. ఇది అది ఖరీదైన మెర్సిడెస్ కారు అతివేగంతో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతూ డివైడర్ను ఢీకొట్టింది. బెలూన్ను తెరుచుకోవడంతో ముందు సీట్లలో ఉన్న 2 గాయాలతో బయటపడ్డారు. కానీ వెనుక సీట్లలో కూర్చుని 2 దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒకరు భారత కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రి. అది టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రి దుర్మరణం. అతి మితిమీరినటువంటి వేగమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బెలూన్ తెరుచుకోవడం వల్ల ముందు సీట్లో ఉన్న వాళ్ళు గాయాలకి పరిమితమయ్యారు. కానీ వెనుక సీట్లో ఉన్న 2 దుర్మరణం చెందారు. వారిలో మిస్త్రి కూడా ఒకరు. ఇక కోర్టులో ధరణి భూ సమస్యలపై 100 కొద్దీ కేసులు. ధర్నీలో గల్లంతైన హక్కుదారుల పేర్లు నమోదు ఎలా? భూమిని కొన్నా రికార్డుల్లో పాత యజమానుల పేర్లే. సరిచేసేందుకు మాడ్యూల్ లేకపోవడమే పెద్ద సమస్య. కొందరు అధికారులతో నకిలీ యజమానుల కుమ్మక్కు, ఇతరులకు విక్రయం, లేదంటే తమ వారసులకు బదిలీ. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల మంది బాధితులు. న్యాయస్థానాల్లో రోజుకు 200 నుంచి 250 వరకు కేసులు. 33వ మాడ్యూల్లో తొలగని చిక్కులు. కలెక్టర్లు సరిచేసినా ధరణిలో నో అప్డేట్. అర్జీదారుల్లో ఆందోళన, సీఎస్ దృష్టికి సమస్య. ఇక కోర్టుల్లో ధరణి భూ సమస్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ ధరణి పోర్టల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా సరైన అప్డేట్ అనేది అవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో హక్కుదారుల పేర్లు ఏవైతే ఉన్నాయో అవి గల్లంత అయిపోతున్నాయంట. భూమిని కొన్నా రికార్డుల్లో పాత యజమానుల పేర్లు. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు భూములు తీసుకున్నప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా ఎవరైతే కొత్తగా కొనుగోలు చేశారో వాళ్ళ పేరు మీదకి అవి ఇంకా రాకపోవడం, పాత యజమానుల పేర్ల మీదే ఉండడం, దీనిని కూడా కొంతమంది అవకాశవాదులుగా ఉపయోగించుకుంటున్నారు. దాన్ని వారి వారసులకు రాయించేసుకోవడము, లేకపోతే వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటూ ఇక్కడ చేయాల్సిన దందా అంతా జరిగిపోతుంది. దీంతో ఎవరైతే కొనుక్కున్నారో వారందరూ కూడా బలైపోతున్నటువంటి పరిస్థితి. ఇలాగా 150,000 మంది బాధితులు ఇప్పుడు ఉన్నారట దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా. న్యాయస్థానాల్లో ఇలాంటి విషయాలు 200 నుంచి 250 వరకు కేసులు నమోదవుతున్నాయట. సో ఇప్పటికీ ఇంకా చిక్కులు అలానే ఉన్నాయి. ఈ ధరణిలో ఈ అప్డేట్ అవ్వకపోవడంతో అర్జీదారులందరిలోనూ కూడా ఆందోళన నెలకొంది.
కుటుంబ నియంత్రణ మరణాలు అసాధారణం ఇలాంటివి ఆమోదనీయం కూడా కాదు శస్త్రచికిత్సల టార్గెట్ తోనే ఈ ఘటనను ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి నివేదిక కూడా ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచుకుంటే ముప్పు ఇబ్రహీంపట్నం వెళ్తా గవర్నర్ తమిళసై నిమ్స్ లో పరామర్శ 10000 రూపాయల సాయం రక్తపు చుక్క విలువ డాక్టర్ గా నాకు తెలుసు రక్తదానంపై చిరంజీవి చొరవ ఒక ప్రశంసలు ఇక నిమ్స్ లో బాధితులను పరామర్శిస్తున్నారు గవర్నర్ తమిళసై అదే మనకి ఇక్కడ కనిపిస్తోంది మన కుటుంబ నియంత్రణ మరణాలు సంభవించడం ఆ వార్తను మనం చూసాము సో ఇలాంటివి ఆమోదనీయం కాదు అంటున్నారు మన తమిళసై శస్త్రచికిత్సలు ఇన్ని శస్త్రచికిత్సలు చేసేయాలి ఈ రోజు ఇన్ని శస్త్రచికిత్సలు అవ్వాలి అని ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే అసలు వాళ్ళు చేస్తున్న ఈ శస్త్రచికిత్సలు ఏ మేరకు కరెక్ట్గా చేస్తున్నారు ఎలాంటి వ్యక్తులు చేస్తున్నారు అసలు చేయాల్సిన డాక్టర్లు దానిలో నైపుణ్యం ఉన్నవాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఎవరంటే ఎవరు చేసేస్తూ ఇలాంటి మరణాలకి కారణభూతులు అవుతున్నారా అనేది అయితే తెలియాల్సి ఉంది సో గవర్నర్ తమిళసై కూడా అదే అంటున్నారన్నమాట టార్గెట్ తోనే శస్త్రచికిత్సలు అవ్వాలి అని ఒక టార్గెట్ చేసుకుని చేయడం వల్ల ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నాయి అంతేకాకుండా ఆసుపత్రిలో కూడా సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వార్త మనకు కనిపిస్తుంది నిమ్స్లో పరామర్శించడానికి వెళ్ళారు తమిళసై వాళ్ళకి 10000 సాయం కూడా చేశారు ఇంకా మన్మోహన్ ఫోటో పెట్టారా మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో అలా చేశారా పథకాల పేరుతో పెత్తనం ఫోటోల కోసం రాద్దాంతం మీ వ్యాఖ్యలు అసంబద్ధం కుట్ర రాజకీయాలు తగదు పథకాల్లో కేంద్రం వాటా తగ్గించి రాష్ట్రాలది పెంచలేదా కాళేశ్వరం డిపిఆర్ ఇవ్వకుండానే అనుమతులు ఇచ్చారా కేంద్ర మంత్రి నిర్మలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ ధ్వజం ఇక మన్మోహన్ ఫోటో పెట్టారంటూ మనం ఇంతకు ముందర ప్రస్తావించుకున్నటువంటి వార్తనే ప్రధానంగా ఇక్కడ కూడా ఇచ్చారు ఇక పథకాల పేరుతో పెత్తనం చేయాలని చూస్తున్నారు ఫోటోల కోసం ఈ రాద్దాంతం ఏంటి అంటూ ఆయన కొంచెం తీవ్రంగానే దీని మీద మండిపడడం జరిగింది ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో థ్యాంక్ యూ తెలంగాణ బోర్డులు పెట్టండి ట్విట్టర్లో నేడు కేటీఆర్ ఇచ్చినటువంటి ట్వీట్ నేడు నిజామాబాద్కు సీఎం కేసీఆర్ కలెక్టరేట్ టీఆర్ఎస్ కొత్త కార్యాలయాలు ప్రారంభం ఇక వసూళ్ల ఆడిట్ అంటూ ఇంకొక వార్త పంచాయతీ పనుల ఆడిట్లో అధికారుల చేతివాటం ఖర్చు చేసిన నిధుల్లో సర్పంచులు 3% ఇవ్వాల్సిందే హోటల్ బస మందు విందు ఇంధన ఖర్చులు అదనం పర్సంటేజ్ పక్క తీవ్ర అవకతవకలుంటే మరో 2% పనులు పక్కాగా ఉన్నా సరే ఇచ్చుకోవాల్సిందేనని పట్టు లేదంటే ఏదో ఒక లొసుకు పట్టుకుంటామని హెచ్చరికలు బ్లీచింగ్ పౌడర్ చెత్త ట్రాక్టర్ కొనుగోళ్లపైన పర్సంటేజ్ ఈ వసూళ్ల బాధ్యత గ్రామ కార్యదర్శులకే అప్పగింత అంటూ ఈ వార్తను మనం గమనించవచ్చు ఇక వసూళ్ల ఆడిట్ అంటూ పంచాయతీ పనులు ఆడిట్ అధికారులు చేతివాటం చూపిస్తున్నారు అంటూ ఈ వార్తను మనం గమనించవచ్చు ఖర్చు చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో 3% ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు అది హోటల్ బస కావచ్చు మందు కావచ్చు విందు ఇంధన ఖర్చులు ఇవన్నీ కూడా అదనం పర్సంటేజ్ పక్కా ఇవ్వాలి తీవ్ర అవకతవకల కంటే మరో 2% పనులు పక్కాగా ఉన్నా సరే ఇచ్చుకోవాల్సిందే అది ఇంకా దేశంలో విద్వేషం పెరుగుతోంది 8 మోదీ పాలనలో తీవ్రంగా బలహీనపడిన భారత్ ఇద్దరు వ్యాపారవేత్తలు మాత్రమే ప్రభుత్వ లబ్ధిని ఆస్వాదిస్తున్నారు 10 ఏళ్లలో కాంగ్రెస్ సాధించిన ప్రగతిని 8 ఏళ్లలో బీజేపీ నాశనం చేసింది 40 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం కాంగ్రెస్ మెగా ర్యాలీలో కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ఇక దేశంలో విద్వేషం పెరుగుతోంది అంటూ ఈ వార్త రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ 8 ఏళ్ల మోదీ పాలనలో తీవ్రంగా భారత్ బలహీనపడింది అంటూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఇద్దరు వ్యాపారుల వేత్త కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది తప్పితే సామాన్యులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విమర్శించారు ఇక జైలుకు వెళ్ళిన వారంతా నేరస్తులు కాదు జైళ్లను చూసే దృష్టికోణం మారాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్మెంట్ని ఇచ్చారు తర్వాత రామన్ మెగ్సెసే అవార్డు వద్దు నేను రాజకీయ నాయకురాలని పురస్కారం ఇచ్చే సంస్థ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను బలపరచదు కేరళ మాజీ మంత్రి శైలజ వ్యాఖ్యలు ఇక అవి నకిలీ చేపలే అంటూ ఇంకొక వార్త ఉచిత చేప రొయ్యపిల్లల టెండర్లో నకిలీ బ్యాంక్ గ్యారంటీలు నకిలీ స్టాంపులు తయారీ సంతకాల ఫోర్జరీ బీజీ విలువ పెంపు పాలకొల్లు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారుల ధృవీకరణ మంత్రి తలసాని ఆదేశాలతో విచారణ తీగలాగితే కదిలిన డొంక పాలమూరు పెద్దపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో బిడ్ల రద్దు ఇక మధ్యప్రదేశ్ రేషన్ స్కీమ్లో భారీ స్కామ్ అంటూ వార్త మనం ఇందాక చెప్పుకున్నాం కదా సీఎం చౌహాన్ శాఖలు అడ్డంగా అవినీతి జరిగింది అని చెప్పేసి సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇచ్చినటువంటి వార్తలు ఇక సాక్షి సాక్షి దినపత్రికలో మెయిన్ ఇక టాప్లో చూసుకున్నట్లయితే కశ్మీర్కు హోదాతో కొత్త పార్టీ తాను పెట్టబోయే కొత్త పార్టీ ఈ ఎజెండాలో జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఉంటుందని గులాం నబీ ఆజాద్ ఇక గులాం నబీ ఆజాద్ యొక్క స్టేట్మెంట్ మనకి కనిపిస్తుంది కశ్మీర్ హోదాతో కొత్త పార్టీ అని చెప్పేసి అంటున్నారు తాను పెట్టబోయే కొత్త పార్టీ ఎజెండాలో జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఉంటుంది అని చెప్పేసి గులాం నబీ ఆజాద్ యొక్క స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారన్నమాట
కుర్రగ్రహం చిక్కింది. భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఒక కుర్రగ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. ఆ చిత్రాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక మెయిన్ వార్తగా చూస్తే సొంత బీమా ప్రైవేట్ హంగామా అంటే ఒక వార్త కనిపిస్తుంది. పంటలు నష్టపోతున్న 2 ఏళ్లుగా అందని పరిహారం. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం. బీమా లేక పరిహారం అందక కష్టాల్లో రైతులు. విధిలేని పరిస్థితుల్లో తామే బీమా చేసుకుంటున్న వైనం. ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయిస్తున్న రైతన్నలు. రైతుల నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ కంపెనీలు. ఏజెంట్లను రైతుల వద్దకు పంపుతూ హల్చల్. ఇప్పటి వరకు బీమా పరిధిలో దాదాపు 1.5 లక్షల మంది రైతులు. పీఎంఎఫ్బీపై నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగిన నేపథ్యం. కేంద్ర పథకంతో పెద్దగా ప్రయోజనం లేదని భావించిన సర్కార్. ఇక సొంత బీమా ప్రైవేట్ హంగామా, ఎప్పుడైతే సొంత బీమాలు చేసుకునే ప్రయత్నంలో వెళ్తున్నారో ఈ నేపథ్యంలో ఈ ప్రైవేట్ వాళ్ళ హంగామా పెరిగిపోయింది అంటూ వార్త. పంటలు నష్టపోతున్న రైతులకి పరిహారం అందని పరిస్థితుల్లో ఈ సీజన్లో ఈ వానాకాల సీజన్లో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాలింది. కానీ ఇప్పటి వరకు బీమా లేదు, పరిహారం అందక రైతులు మాత్రమే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక నిర్మల్ జిల్లాకు చెందిన గణపతి రెడ్డి అనే రైతు ఈ ఏడాది 2.5 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రైవేట్ కంపెనీలో పంటలు బీమా చేయించాడు. జూలైలో కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగింది. దీంతో 2.5 ఎకరాలకు గాను 64,000 నష్టపరిహారాన్ని పొందాడు. దీంతో ఏంటంటే ప్రభుత్వాలు పరిహారాలు ఇవ్వని నేపథ్యంలో ఈ ప్రైవేట్ వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. సో దీంతో ప్రైవేట్ వాళ్ళు అంత ఇంత కాకుండా వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సైరస్ మిస్త్రి దుర్మరణం. ముంబై సమీపంలో డివైడర్ నుండి కొన్న టాటా సన్స్ మాజీ చైర్మన్ కారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆ వార్తనే ఇక్కడిచ్చారు. ఇక గౌరవం కోసం పోరు. టాటా గ్రూపును కొత్త బాటలో నడిపే ప్రయత్నం. అత్యధిక వాటాలున్న అర్ధాంతరంగా పదవుల నుంచి తొలగింపు. తుది వరకు పోరాడిన సైరస్ మిస్త్రి. ఇక సైరస్ మిస్త్రి ఎలాంటి సేవలు చేశారు అనే దాని మీద ఇక్కడ ఇచ్చారన్నమాట. టాటా గ్రూప్నే కొత్త బాటలో నడిపే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, అత్యధిక వాటాలున్న అర్ధాంతరంగా పదవుల నుంచి తొలగింపు, అలా నేపథ్యంలో కూడా తుది వరకు పోరాడారు సైరస్ మిస్త్రి అని చెప్పేసి ఆయనకు సంబంధించిన వార్తనిచ్చారు. ఇక నేడు నిజామాబాద్కు కేసీఆర్. సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఈరోజు సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్ళనున్నట్టుగా ఈ వార్త మనకు కనిపిస్తుంది. టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. అలాగే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగం ఉంటుంది. ఇక నేతన్నాల బీమాకు వీడిన చిక్కు. నేత కార్మికులకు బీమా థ్రిఫ్ట్ పథకంలో చేరితేనే వర్తిస్తుందనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ అంశంపై సాక్షిలో వచ్చినటువంటి వార్తని దాని మీద ప్రస్తావించారు. ఇక మోదీకి సీఎం ఉన్నప్పుడు మన్మోహన్ ఫోటో పెట్టారా, ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నటువంటి వార్తే. ఇక భయద్వేషాల వ్యాప్తి, ఇవే ప్రధాని మోదీ ఘనతలని రాహుల్ యొక్క ధ్వజం. ఇక కారు కమలం, మధ్యలో కాంగ్రెస్ అంటూ ఇంకొక వార్త. ఇక ఇది ఓవరాల్గా దినపత్రికలన్నిటి కామన్గా హైలైట్ చేసినటువంటి అంశాలు ఇవి. ఈరోజు డైలీ న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ 99.2.